నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, చట్టపరమైనటువంటి అంశాల మీద విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చట్టపరమైనటువంటి అంశాలను సులభమైన భాషలో మీకు అర్థమయ్యే పద్ధతిలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో మనము ఏదైనా ఒక ఆస్తికి సంబంధించిన పత్రాలను మనము బ్యాంకు వద్ద తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాము, ఆ తర్వాత ఆ అప్పుని క్లియర్ చేసేసాము, పూర్తిగా తీర్చివేశాము, అయినా కూడా బ్యాంకు వారు మన పత్రాలు, మన స్థిరాస్తి పత్రాలు వాపసు చేయకపోతే ఎలా? సో ఒక వ్యక్తి 2010లో ఒక అపార్ట్మెంటు కొనుగోలు చేసినాడు. ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన పత్రాలు తాకట్టు పెట్టి ఐడిబిఐ బ్యాంకు వద్ద ఒక 30 లక్షల రూపాయలు రుణంగా తీసుకున్నాడు. 2018లో ఆ వ్యక్తి తిరిగి ఆ రుణాన్ని వడ్డీతో సహా ఆ బ్యాంకు వారికి చెల్లించేసినాడు. పూర్తిగా వడ్డీతో సహా చెల్లించిన తర్వాత కూడా ఆ బ్యాంకు వారు ఆ వ్యక్తికి ఆ ఆస్తి పత్రాలు రేపిస్తాము, మాపిస్తామని చెప్పి అతనిని బ్యాంకు చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు. సో విసిగి ఏసారిపోయిన ఆ వ్యక్తి ఏం చేసినాడంటే, నేషనల్ కన్జ్యూమర్ ఫోరంలో ఆ బ్యాంకు మీద, ఐడిబిఐ బ్యాంకు మీద కేసు ఫైల్ చేసినాడు. కేసు ఫైల్ చేసి, నేను పలానా బ్యాంకులో అప్పు తీసుకున్నాను, తిరిగి వాళ్లకు వడ్డీతో సహా పూర్తిగా చెల్లించేశాను, నా ఆస్తి పత్రాలు ఇవ్వమంటే ఇవ్వటం లేదని చెప్పి కేసు ఫైల్ చేస్తే కోర్టు, కన్జ్యూమర్ కోర్టు వాళ్ళకి నోటీస్ పంపింది. సో అప్పుడు వాళ్ళు కోర్టుకు వచ్చి ఏం చెప్పారంటే, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ పత్రాలన్నీ కూడా దగ్ధమైపోయినాయి, అందుకే మేము ఇవ్వలేకపోయాము అని చెప్పి కోర్టులో, కన్జ్యూమర్ కోర్టులో వాళ్ళు వారి తరఫున వాదన వినవించుకున్నారు. సో కన్జ్యూమర్ కోర్టు ఏం చేసింది అనంటే, కస్టమర్లకు సరైన సేవ అందించడంలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు, అది మీ యొక్క సేవా లోపమే, దానికి మీరు బాధ్యత వహించాలి, మీ నిర్లక్ష్యానికి కస్టమర్ యొక్క ఆస్తి పత్రాలు దగ్ధమవ్వడం వలన అతను నష్టపోతాడు, కాబట్టి వారి మీద కన్జ్యూమర్ కోర్టు 20 లక్షల రూపాయలను జరిమానా విధించింది. అలాగే ఆ ఆస్తి పత్రాలన్నీ కూడా మా వద్దనే దగ్ధమైనట్లు మీరు దాన్ని అంగీకరిస్తూ ఆ కస్టమర్కి ఒక ఇండెమ్నిటీ బాండ్ అనేది రాసివ్వండి అని చెప్పి కన్జ్యూమర్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఈ కన్జ్యూమర్ కోర్టు కేసు నెంబర్ ఏంటి అనంటే 2218 అనే కేసు. సో దీని ప్రకారంగా ఏ బ్యాంక్ అయినా మనకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు కన్జ్యూమర్ కోర్టులో ఈ కేసుని రిఫరెన్స్గా వాడుకొని, ఈ జడ్జిమెంట్ని ఉపయోగించుకొని మన క్లయింట్ని, నష్టపోయిన వ్యక్తిని నష్టపరిహారాన్ని వచ్చేలాగా, ఆ నష్టపరిహారాన్ని భర్తీ చేసేలాగా చర్యలు తీసుకునే అవకాశం మనకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.